మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. మనం ఇప్పుడు బంధువులను హిందీలో ఏ పేర్లతో పిలుస్తారో ఇప్పుడు చూద్దాం. బంధుజన్ అంటే తెలుగులో బంధువులు. తెలుగులో మనం తల్లిని అమ్మ అంటాం, హిందీలో ఏమంటారు? హిందీలో ఏమంటారు? మాతా. మాతా తల్లిని హిందీలో ఏమని పిలుస్తారు? మాతా. అలాగే తెలుగులో తండ్రిని హిందీలో ఏమని పిలుస్తారు? పితా. పితా తండ్రిని హిందీలో ఏమంటారు? పితా. తర్వాత తాత అంటే ఇప్పుడు తల్లి, తల్లికి తండ్రి మనం తాత అని పిలుస్తాం కదా. హిందీలో తాతను నానా, అంటే మనం తెలుగులో అయితే తల్లికి తండ్రి అయినా తండ్రికి తండ్రి అయినా తాత అంటాం కదా. హిందీలో నానా అంటే తల్లి, అంటే మాతకి పిత అయితే, అంటే తల్లికి తండ్రి అయితే, మన అమ్మకి తండ్రి అయితే నానా అని పిలుస్తాం అన్నమాట. ఏమంటాము? నానా. తల్లి వైపు తల్లికి తండ్రి అయితే నానా అని పిలుస్తాం. అదే తల్లికి తల్లి అయితే అంటే అమ్మమ్మను అమ్మమ్మను హిందీలో ఏమంటారు? నాని. అమ్మమ్మను హిందీలో నాని అని పిలుస్తారు. నాని తల్లిని మాత, తండ్రిని పిత, తాతను తల్లికి తండ్రి అయితే ఆయన్ను నానా, అమ్మమ్మను అంటే తల్లికి తల్లి నాని అని పిలుస్తాం. ఇప్పుడు మరికొన్ని చూద్దాం. ఇప్పుడు తండ్రికి తండ్రి అయితే ఏమంటామో, తండ్రికి తల్లి అయితే ఏమంటామో ఇప్పుడు చూద్దాం. తాత ఇందాక మనం ఏం చూసాం? తల్లికి తండ్రి అయితే ఆ తాతని హిందీలో ఏమంటారు? నానా అంటారు. అదే ఇప్పుడు తండ్రికి తండ్రి అయితే ఏమంటారు? దాదా. ఇందాక మనం తల్లి తరపు తాతని చూసాం, ఏమని పిలుస్తారు? నానా అని పిలుస్తారు. అదే ఇప్పుడు తల్లికి తండ్రి అయితే, సారీ, తండ్రికి తండ్రి అయితే
అంటే మన నాన్నకు తండ్రి అయితే దాదా అని పిలుస్తారు. తర్వాత నాన్నమ్మ. నాన్నమ్మను హిందీలో ఏమంటారు? దాదీ. దాదీ. ఇందాక మనం అమ్మమ్మని ఏమంటారు అని చెప్పుకున్నాం, నాని. నాన్నమ్మను దాది అని పిలుస్తారు. తర్వాత కొడుకు. కొడుకుని హిందీలో ఏమంటారు? పుత్ర. పుత్ర. కొడుకుని పుత్ర అంటారు. తాతను అంటే తండ్రికి తండ్రిని దాదా, నాన్నమ్మను దాది, కొడుకును పుత్ర అంటారు. ఇంకా మరికొన్ని పదాలు చూద్దాం. భర్త అంటే హిందీలో భర్తను ఏమంటారు? పతి. హిందీలో భర్తను పతి అంటారు. తర్వాత భార్య. భార్యను పత్ని. పత్ని. భార్యను హిందీలో పత్ని అంటారు. తర్వాత మేనమామని ఏమంటారు చూద్దాం. మేనమామ. మేనమామ అంటే తల్లికి సోదరుడు అన్నమాట. తల్లికి సోదరుడు అయితే మేనమామ అవుతారు. మేనమామని హిందీలో ఏమంటారు? మామ. మామ అంటారు. మేనమామను హిందీలో మామ అంటారు. మరి మేనత్తను మేనత్త అంటే తండ్రికి సోదరి. అక్క కానీ చెల్లి కానీ, నాన్నకు అక్క కానీ చెల్లి కానీ అయితే మేనత్త అవుతుంది. మేనత్తను హిందీలో ఏమంటారు? మామీ. మామీ. మేనత్తను హిందీలో మామీ అంటారు. భర్తను పతి, భార్యను పత్ని, మేనమామను మామ, మేనత్తను మామీ అని పిలుస్తారు. చూసారు కదా బంధువులను హిందీలో ఎలా పిలుస్తారో, ఏమంటారో చూసాం కదా. బాగా ప్రాక్టీస్ చేయండి. మరొక వీడియోలో ఇంకో కొత్త విషయం నేర్చుకుందాం.